జిల్లాల పునర్విభజనలో భాగంగా నూతనంగా ఏర్పాటు చేయనున్న కాకినాడ జిల్లాకు మల్లాడి సత్యలింగం నాయకర్ జిల్లాగా నామకరణం చేయాలని జిల్లా ఐక్య సాధన సమితి డిమాండ్ చేశారు. ఈ మేరకు కాకినాడ ధర్నా చౌక్ వద్ద శ్రీ మల్లాడి సత్యలింగం నాయకర్ జిల్లా ఐక్య సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన నామకరణ సాధన దీక్ష మంగళవారానికి 7వ రోజు చేరుకుంది. ఈ సందర్భంగా నామకరణ సాధన దీక్ష అధ్యక్షుడు వైదాడి నోకరాజు మాట్లాడుతూ, అప్పట్లో రంగూన్ వెళ్లి వ్యాపారాలు చేసి తన యావత్ ఆస్తిని కాకినాడలో మల్లాడి ట్రస్ట్ ద్వారా విద్యా సంస్థలను ఏర్పాటు చేసి అందరికీ విద్యను అందించేలా కృషి చేసిన మహనీయుడు సత్యలింగ నాయకర్ అని కొనియాడారు. ఇప్పటికే జిల్లాలో ఉన్న మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని, వారు సీఎం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారని అన్నారు. నాయకర్ జిల్లాగా నామకరణం చేయాలని చేపట్టిన సాధన దీక్ష ఈ నెల 31వ తేదీ కలెక్టరేట్ కు వినతి పత్రం ఇవ్వడంతో దీక్ష ముగుస్తుందని వివరించారు. ఈ కార్యక్రమానికి ఎంఎస్ఎన్ అభిమానులు, పూర్వ విద్యార్థులు, ఉద్యోగులందరూ అధిక సంఖ్యలో రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సాధన సమితి కార్యదర్శి పొన్నాడి జగన్నాథరావు, గౌరవ అధ్యక్షులు దండుప్రోలు నాగరాజు, బర్రె సత్యనారాయణ, దండుప్రోలు శ్రీను, పెమ్మాడి శ్రీను, హెచ్ఎంఎస్ దిండి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లాను మల్లాడు సత్యలింగ నాయకుడి గారి పేరు పెట్టాలని సీఎం గారు దృష్టిలో పెట్టడం జరిగిందండి. ఇది ఎందుకు పెట్టాలని అంటే, మహాదాత కాకినాడ నగరంలో మహాదాత ఎవరైనా ఉన్నారంటే అది మల్లాడు సత్యలింగ నాయకుడి గారండి. ఆయన రంగోని వెళ్ళి ఆ రోజుల్లో యావ దాస్తి కూడా మన కాకినాడ ట్రస్ట్ ఏర్పరిచి యావ దాస్తింతో కూడా ఆయన విద్యకు ఇచ్చిన మహాదాత అండి. ఇంచుకు మించిన దాత మన కాకినాడ నగరంలో ఏ ఒక్కరు కూడా లేరు. దయించి మన సీఎం గారు గుర్తించి ఆ మహాదాత పేరు కాకినాడ జిల్లాను మల్లారి సత్యలింగ నాయకుడి గారు పేరు పెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అలాగే మన స్థానిక ఎమ్మెల్యే గారు చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా సానుకూలంగా పెద్ద అయిన ఇప్పుడు కూడా మేదలు తీసుకెళ్తాను, సీఎం గారు దృష్టికి తీసుకెళ్తానన్న మాట కూడా ఎమ్మెల్యే గారు ఇచ్చారు. అలాగే మంత్రివర్యులు కన్నబాబు గారు కూడా అదే మాట అన్నారండి. అలాగే మేడం గారు, ఎంపీ మేడం గారు కూడా, కొంగగీత మేడం గారు కూడా ఇదే మాట ఇచ్చారు. దయించి మీరు, అలాగే మొన్న ఇదివరకు ఎంఎస్ఎం సార్టీసు డిగ్రీ కాలేజీకి మన రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు గారు వచ్చారండి. ఆయన కూడా చాలా ఇదిగా ఇచ్చారు, లేదు మా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాం. ఈ పెద్ద ఆయన ఏమన్నా పేరు మార్చాలనుకుంటే ఈ పెద్ద ఆయన కాకినాడ నగరానికి ఈయన ఒక్కరే ఉన్నారు, ఈ డెఫినెట్గా మేము ఎదురు తీసుకెళ్ళి ఈ విషయాన్ని గట్టిగా తీసుకెళ్తామని చెప్పారు. దయించి ఈ పెద్ద ఆయన పేరు పెడితే మన సీఎం గారికి మేము మొత్తం కృతజ్ఞతలతో మొత్తం మేము రుణపడి ఉంటామండి. దయించి సీఎం గారు కూడా ఈ మధ్యలోనే ఒక ఎంఎస్ఎన్ ట్రస్ట్ ఉంది, పెద్ద మహాసంస్థానం ఉందని గుర్తించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన సీఎం గారు. ఇదివరకే ఆయన వారసుడికి కార్తీక నాయకుడి గారికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు కూడా గ్రహకరించడం జరిగింది సార్. దహించి ఆ పెద్ద ఆయన పేరు నిలబెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.